మరో మూడు నాలుగు రోజుల్లో ఇవన్నీ కూడా సెట్ కూడా అవుతాయి. అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడికి రాక మునుపు స్వర్ణముఖిలో జరిగిన ఆ బ్రీచ్ కారణంగా ఏ రకంగా ఇది జరిగిందో కూడా చూడడం జరిగింది. దానికి మళ్ళీ పర్మనెంట్ గా ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఎత్తకమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీనికి ఒక హై లెవెల్ బ్రిడ్జ్ ఇక్కడ కడితే బాగుంటుంది, దానికోసమని చెప్పి 30 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ హై లెవెల్ బ్రిడ్జ్ కట్టవలసిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది అని చెప్పి నేను సంపూర్ణంగా భావిస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఆ హై లెవెల్ బ్రిడ్జ్ ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. జిల్లాలోని మిగిలిన వర్క్లన్నీ కూడా ఏదైతే నష్టాలు జరిగాయో మనమంతా కూడా చూస్తానే ఉన్నాం. కొన్ని కొన్ని ట్యాంకులు దాదాపుగా 110 ట్యాంకులు బ్రీచెస్ కు దాదాపుగా 2500 ట్యాంకులు జిల్లాలో దాదాపుగా ఉంటే 110 ట్యాంకులు కొంచెం కొన్ని కొన్ని చోట్ల బ్రీచ్ అయినాయి. వాటిని రిపేర్ చేయించే కార్యక్రమాలు, రోడ్లను రిపేర్ చేసే కార్యక్రమాలు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో టెంపరీగా ఏమేమైతే చేయాలో అవన్నీ కూడా వెంటనే వర్కులు స్టార్ట్ చేసి టెంపరీగా దాన్ని పునరుద్ధరించే కార్యక్రమానికి వెంటనే శ్రీకారం చుడతాం. దాదాపుగా ఈ టెంపరీ రిలీఫ్స్ కు సంబంధించి ఈ రోడ్లు అయితేనేమి, ఈ ఆర్డబ్ల్యూఎస్ఎస్ అయితేనేమి, ఆర్డబ్ల్యూఎస్ అయితేనేమి, ఈ ఆర్ఎన్బి అయితేనేమి, పంచాయతీరాజ్ రోడ్లు అయితేనేమి, ఇరిగేషన్ చిన్న చిన్న ట్యాంకుల రిపేర్లకైతే ఈ జిల్లా నుంచి దాదాపుగా 32 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రపోజల్స్ వచ్చినాయి. వీటన్నింటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన వెంటనే మొదలు పెట్టించే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మీ అందరికీ కూడా ఈ సందర్భంగా ఒకటే ఒకటి తెలియజేస్తా ఉన్నాను, ఈ ప్రభుత్వం మీది అన్నది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది తప్ప చెడు అనేది ఈ ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా జరగదన్నది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఏ ఒక్కరికైనా కూడా ఏ చిన్న సమస్య అయినా కూడా వాళ్ళకి రావాల్సింది రాని పరిస్థితి ఎక్కడైనా ఎవరికైనా ఉంది అని అంటే అందరికీ కూడా జగన్ అన్నకు చెబుదాం టెలిఫోన్ నెంబర్ కూడా మీ అందరి దగ్గర ఉంది. 1902 నెంబర్కు ఫోన్ కూడా కొట్టండి, డైరెక్ట్ గా నాకే నా ఆఫీస్కే ఆ ఫోన్ నెంబర్ కూడా వస్తుంది. సో ఏ ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా అందరికీ అందించే కార్యక్రమం కలెక్టర్ బాధ్యతలు తీసుకొని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మరో 4-5 రోజుల లోపల పూర్తిగా అందరికీ కూడా అన్ని పూర్తి చేసి కలెక్టర్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకునే కార్యక్రమం కూడా నేను చేస్తాను. మీ అందరికీ కూడా మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ మిగిలిన ప్రాంతాలకు కూడా కొంచెం పోయే కార్యక్రమం కూడా చేస్తాను. మరో 3-4 రోజుల్లో ఇవన్నీ కూడా సెట్ కూడా అవుతాయి. అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడికి రాక మునుపు స్వర్ణముఖిలో జరిగిన ఆ బ్రీచ్ కారణంగా ఏ రకంగా ఇది జరిగిందో కూడా చూడడం జరిగింది. దానికి మళ్ళీ పర్మనెంట్ గా ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఎత్తకమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీనికి ఒక హై లెవెల్ బ్రిడ్జ్ ఇక్కడ కడితే బాగుంటుంది, దానికోసమని చెప్పి 30 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ హై లెవెల్ బ్రిడ్జ్ కట్టవల్